మరి ఈరోజు చెప్పబోయే కథ నవరసు భర్తను సీతారామ కళ్యాణం అనే కథను బుర్రకథ రూపు చెప్తున్నావు అమ్మాయి, హుషారుగా చెప్పాలి. ఓకేరా? రావణాసురుడు గొప్ప దుర్మారుడు. ఏమేమి శిక్షడే కథ చెప్పు కదా, దుర్మారుడు నీచుడు కనే అంతే. నేను కథ చెప్తున్నానురా. కథ చెప్తున్నాను అది చెప్తుందా పట్టుకున్నట్టు. ఓకే ఓకే. ఒరే కొత్తగా ఉంటదిరా. మళ్ళీ చెప్పు మళ్ళీ. రావణాసురుడు గొప్ప దుర్మారుడు. రావణాసురుడు గొప్ప దుర్మారుడు నీచుకమని కుత్తే. రావణాసురుడు గొప్ప దుర్మారుడు అన్న. తెలుగులో తిట్టావు, నేను హిందీలో తిట్టావు. ఏంటి నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? రెండు భాషలు కూడా నాకు. అబ్బా ఏంటో, నేను పాడే పాటలు కురవాలకి అర్థం కావట్లేదని 2018 తెలుగులో పాడ వాయిస్ పాడే అబ్బాయి. ఐఎమ్ వేణి. కొంచెం ముక్క అర్థమైంది. నాకేం అర్థమైందో చెప్పాలా? ఏ ములువలు బసా, ఏ తనే బస, ఏ మిన్నులు బస, ఏ కబ్బర బస, నీ అమ్మ, నీ అప్ప, నీ తాత, నీ తాత, నీ తాత మోట, తాత ఇంట్లో ఉన్న మోట, తాత మోట. అమ్మాయి నీకు కబల బస్త ధాన్యం బస్త వరకు అర్థమైంది. నీ పాట లాస్ట్ వరకు ఇంటే పెద్దవాళ్ళు కుర్రవాళ్ళు మనసు వాళ్ళు అంటారు. ఏం బాయ్ పడవచ్చు నీకు అర్థమైందండి. అయితే నీకు అర్థం కాదు. నువ్వు కమ్ము నాది రేత మాట, నీది ముసలిమాట, మీ చెల్లెడు అడిగిడి సెంటర్ మాట. ఐఎమ్ వేణి. నువ్వు ఖాళీగా ఉన్న కొడుకురా. నేను ఎలాగే ఉన్నాడే ఎలా రిమిస్ వాడు బోల్డ్ చెట్లేదా? నేను చెట్లేదురా, కథ చెప్తున్నాను. రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. అంతేకాదు మహా తపస్సులు కూడా. రావణాసురుడు కొన్ని వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు. బాబాయ్ కమిటీ వాళ్ళు ఇక్కడ ఆఫీస్ చేసేయండి, కూర్చున్నాడు. నేను కలియుగ రావణ బ్రహ్మ. ఏమి నమ్మకం లేదా? నువ్వు రావణాసురు కదా, నీ తల లేదురా బాబు. ఎన్ని ఉండాలి? అది అదే తొమ్మిది తలనొప్పిని సైడ్ ఎక్కాడు. చిన్న బొమ్మ ఇవ్వరా? మూ అందే టైగర్ బొమ్మ ఉందిరా. ఏమి ఆయుర్మెంట్ ఉంది. మరి నీకు అదేది బాబు కాదా? బరువు ఎక్కువైపు మోస్తాడు. అది ఎలగాడి తలగా దేని అవకాశం ఎన్టీఆర్ ఇచ్చింది కదా నాదే. ఎన్టీఆర్ గద పట్టుకుని గొప్ప గాడి. వాడింది తమన్నా డ్యాన్స్, నేను ఆడింది ఎన్టీఆర్ డ్యాన్స్. గడ బొరుగు ఎక్కువ వస్తుంది కదా. ఐఎమ్ కలియుగ రావణి బ్రహ్మ. ఇదెవరు చేసా? పరమశివుడు. నువ్వు అలాగే నిల్చో, నేను చేసుకోను పూజ. వీడెవరు తెలుసా? ఈ నా పిఏ. ఈ ప్రసాదం పంచి.